మున్సిపల్ కార్మికులకు ముఖ్యమంత్రి ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని కోరితే అరెస్టులు చేయడం సిగ్గుచేటని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు తెలిపారు. మున్సిపల్ కాంట్రాక్టింగ్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ వెంటనే పర్మనెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, క్యాబ్ డ్రైవర్లకు 18,500 వేతనం చెల్లించాలని, ముఖ్యమంత్రి మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం శ్రీకాకుళం కలెక్టరేట్ను కార్మికులు ముట్టడించారు. ఉదయం 5 గంటల నుంచి కార్మికులందరూ పనులు బంద్ చేసి ఆముదాల వలస, ఇచ్చాపురం పలాస, శ్రీకాకుళం మున్సిపల్ కార్మికులు 9 గంటలకు శ్రీకాకుళం ఆర్ఎండ్బి బంగ్లా నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు భారీ ప్రదర్శనగా వచ్చి గేటు నినాదాలు చేస్తూ ఆందోళన కొనసాగించారు. ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ లో పనిచేస్తున్నట్టే అప్కాస్ కార్మికులందరూ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని చెప్పి, ఇంజనీరింగ్ కార్మికులు కూడా రిస్క్ వెళ్తారని అమలు చేయాలని చెప్పి, అలాగే క్లాబ్ డ్రైవర్లకు 18,500 అమలు చేయాలని, అలాగే విలీన పంచాయతీ కార్మికులకు పిఎఫ్పిఎస్ఐ 11 అమలు చేయాలని చెప్పి, మృత్యేంద్ర కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి, రిటైర్మెంట్ కార్మికులకు పెన్షన్ గ్రాట్యుటీ అమలు చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లు ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికీ గత సంవత్సర కాలంగా ముఖ్యమంత్రి గారు పాదయాత్రలు ఇచ్చిన హామీని మేము కానీ అధికారులకు వచ్చిన వెంటనే ఆప్కాసలో కార్మికులందరూ కూడా పర్మనెంట్ చేస్తామని చెప్పి అన్నారు. అలాగే కరోనా టైంలో కూడా ప్రాణాలు తెగింది పనిచేశారు. మీ పనిచేసే పన్ను 1,00,000 రూపాయలు ఇచ్చినా సరే ఎవరు పనిచేయరు. పారిశుద్ధ్య కార్మికులు మాకు ఖచ్చితంగా వాళ్ళు గుర్తిస్తాం, వాళ్ళకి సేవలు మేము ఉపయోగించుకుంటామని చెప్పి చెప్పిన ముఖ్యమంత్రి గారు ఈరోజు 4 సంవత్సరాలు పూర్తయిపోతున్నా సరే మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. అలాగే పట్టణాలు ఈ మధ్యన అనేక అభివృద్ధి అయ్యాయి, వీధులు అలాగే కాలువలు పెరిగాయి, కానీ కార్మికుల సంఖ్యను పెంచట్లేదు. కార్మికుల మీద పనిభారం విపరీతంగా పెరిగింది. అలాగే వీటితో పాటు క్లాబ్ డ్రైవర్లకి 18,500 వేతనం ఇస్తామని చెప్పి చెప్పినప్పుడు కూడా 11,000కు మించి ఇవ్వట్లేదు. ఈరోజు కార్మికుల ద్వారా సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి పోరాటం చేస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో ముందస్తు అరెస్టులు చేసి కలెక్టరేట్ ముట్టడిలు కూడా చేపట్టకుండా ప్రభుత్వ నిర్బంధం విధించడాన్ని సిఐటిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కారం చేయకపోతే ఆగస్టు 17వ తేదీన చలో విజయవాడ కార్యక్రమంతో పాటు అనేక రూపాల్లో పోరాటాలు ఇప్పటికే నిర్వహిస్తున్నారు. అవసరమైతే నిరోధక సమ్మెకు కూడా కార్మికులందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.